హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. దీని వ్లాగ్ అనడం కంటే ఫుడ్ బ్లాగ్ అనడం బెస్ట్. సో ఈరోజు మేము బెంగళూరులో ఉన్న మోస్ట్ హైప్ రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేయబోతున్నాం, అండ్ అంత హైప్ వర్తియా కాదా అని చూడబోతున్నాం. సో లెట్స్ గో అండ్ సి. అండ్ మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి బెంగళూరులో ఉన్న ద వెరీ ఫేమస్ రామేశ్వరం కెఫే. మేము ఇక్కడ ఘీ పొడి ఇడ్లీ అండ్ ఘీ పొడి మసాలా దోశ ఆర్డర్ చేసాం. ఆర్డర్ అయితే వచ్చేసింది అండ్ క్రౌడ్ పెద్దగా లేదు, ఎందుకంటే ఒక రోజు ముందే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ అంటే వేరే బ్రాంచ్లో ఘీ పొడి ఇడ్లీ అయితే ట్రై చేస్తున్నాను. 2 చట్నీస్తో పాటు ఇచ్చారు అండ్ ఫస్ట్ టైం కల్లా టేస్ట్ నాకు కొంచెం ఓకే బాగానే అనిపించింది, కానీ ఘీ ఫ్లేవర్ చాలా డామినేటింగ్గా ఉన్నింది. అండ్ వచ్చేసింది మా మసాలా దోశ. అమ్మో, ఘీలో మొత్తం ముంచేసి ఇచ్చేసారు దాన్ని. ఘీలో స్నానం చేసి డైరెక్ట్ వచ్చేసింది ప్లేట్లోకి. అండ్ దోశ ట్రై చేస్తున్నాను అండ్ ఫస్ట్ బైట్ తినగానే నాకైతే నిజంగా నచ్చలేదు. డైరెక్ట్ ఘీలో స్నానం చేసి వచ్చేసింది దోశ. నా చేయి చూడండి, ఆ దోశ చూడండి, నా హ్యాండ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది అరే దోశ ఎలా చేయాలో. నేర్చుకోండి రా కొంచెం. ఘీ రోస్ట్ అంటే ఫుల్ గా నెయ్యి పోసేయడం కాదు, దోశని దోరగా రోస్ట్ చేసి లైట్ గా నెయ్యి వేస్తే సరిపోతుంది. అయిపోయింది రామేశ్వరం కెఫే టూర్. సో ఈ కెఫేకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5, నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ ఆర్ నెక్స్ట్ స్టాప్ ఇస్ వచ్చేసాం మేము ద వెరీ ఫేమస్ మేఘనాస్ రెస్టారెంట్ కి. అండ్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ మేమైతే 20 to 25 minutes వెయిట్ చేసాము. చాలా వెయిటింగ్ పీరియడ్ ఉండింది, క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నింది. ఆ రోజు వీకెండ్ కాబట్టి అండ్ వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరులో. అండ్ మేము వచ్చింది మాత్రం జయనగర్ బ్రాంచ్. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి ఫుడ్ కోసం వెయిటింగ్. అండ్ మన స్టార్టర్ అయితే వచ్చేసింది. స్టార్టర్లో మేము ఆర్డర్ చేసింది చికెన్ లెగ్ ఘీ రోస్ట్. నౌ లెట్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ అయితే బాగుండింది, నాట్ బ్యాడ్, ఇట్ వాస్ గుడ్. వచ్చేసింది మన షో స్టాపర్ మేఘ్నా స్పెషల్ చికెన్ బిర్యానీ. అండ్ గైస్, ట్రస్ట్ మీ, ద టేస్ట్ వాజ్ రియలీ అమేజింగ్. నాకైతే చాలా నచ్చుతుంది ఇది అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్. ఐ రియలీ ఎంజాయిడ్ మై మీల్ దేర్ అండ్ మై రేటింగ్ వుడ్ బి 4 out of 5. నెక్స్ట్ స్టాప్ ఇస్ జయనగర్లో ఉన్న కార్నర్ హౌస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్ ఇన్ బెంగళూర్. అండ్ వీ ఆర్డర్డ్ స్ట్రాబెరీ క్రీమ్ అండ్ ఐస్ క్రీమ్ విచ్ ఇస్ సీజనల్. అండ్ వీ ఆల్సో ఆర్డర్డ్ ద వెరీ ఫేమస్ అండ్ హైప్ డెత్ బై చాక్లెట్. చూస్తున్నారా ఎంత చాక్లెట్ వేస్తున్నారో, నిజంగా ఇంత చాక్లెట్ తిని పోయేలా ఉన్నాం. అండ్ ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. ఓ మై గాడ్ గైస్, ద ఫస్ట్ బైట్, ఓహోహో, ఇట్ వాజ్ amazing. I just loved it. You can just see my face now. The time to taste the second one. This taste was good, koncham different ga and chala baagundi, tangy tangy ga. And trust me guys, this place is really good and I just enjoyed and it is worth the hype. Bowls are empty as you can see. My rating would be 5 out of 5. Corner house, you really have my heart. అండ్ మేమైతే మార్నింగ్ టు ఈవినింగ్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసి తిన్నాం, బట్ ఎందుకు అనిపించింది వీ షుడ్ ఆల్సో ఫీడ్ సమ్ పీపుల్ అని. సో వీ జస్ట్ టుక్ సమ్ ఫుడ్ ప్యాకెట్స్. Okay guys, that's it for the video. It was a wonderful day. I had a lot of fun. And if you like the video, subscribe Chai Guru.